మదనపల్లిలో ఆలక్య సాయి దివ్య వాళ్ళ మరణాల తర్వాత నాయుడు పురుషోత్తమ నాయుడు వీళ్ళని అరెస్ట్ చేయటం విచారణ జరపటం రిమాండ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మానసిక సలహాల కోసం విశాఖపట్నం తరలించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి చేయాల్సిందే ఈ మరోవైపున జన విజ్ఞాన వేదిక వీళ్ళు అధికారులను కలిసి ఈ ఘటన మీద ఒక సిట్ వేయండి లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పారు నేను గతంలోనే చెప్పాను దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి కేవలం సమాజంలో మూఢ నమ్మకాలు ఎలా పెరిగిపోతున్నాయని చెప్పిన లేదు అంతకుముందు ఏదో ఉంది అక్కడ రహస్యం దాన్ని బయటికి తీయాలని చూసినా మూడో వ్యక్తి ఎవరైనా క్రిమినల్ క్రైమ్ కోణంలో పరిశీలించిన అవేవి కూడా దీనికి సమగ్రమైన సమాధానం కాదు అసలు రాజకీయ పార్టీలు ప్రభుత్వ పెద్దలు ఎవరు దీని మీద ఎందుకు స్పందించట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు కేవలం కుటుంబానికి సంబంధించిన అంశం లాగానే అంటే ఒక క్రైమ్ ఘటనలాగానే దీన్ని చూస్తున్నారు తప్ప అంతకుమించి సోషల్ యాంగిల్ కల్చరల్ యాంగిల్ రిలీజియస్ షేడ్స్ సూపర్ స్టిషన్స్ సమాజంలో ప్రధాన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇలాంటి ధోరణిలో వచ్చినప్పుడు వాటి ప్రభావం ఏంటి వాడు వెనక ఉన్న వాళ్ళు ఎవరు ఈ విషయాలు మనం పరిశోధించాల్సిన అవసరం లేదా ఎందుకు చేయడం లేదు ఎందుకు చేయడం లేదు అంటే ముట్టుకుంటే ఏమవుతుందో ఎందుకు వచ్చినా ఏ మతానికి ఏం దూరం అవుతుందో లేదా కులాలు మతాలు ఇలాంటివన్నీ పెనవేసిపోయినందువల్ల ఈ ఘటన నుంచి వాళ్ళని బహుశా ఏమున్న వాళ్ళని ఎలా కాపాడాలి లేదా దీన్ని ఎలా పరిమితం చేయాలి ఒక కోణంలోకి ఎలా మరల్చాలి ఇలాంటి ధోరణి తప్ప లోతుగా క్షుణ్ణంగా అన్ని కోణాల్లో పరిశీలించి ఏ ఘటన జరిగినా కానీ సమాజంలో ప్రభుత్వాలు అధికారులు ఆలోచన పనుల బాధ్యత ఏంటి దాంట్లో ఉన్న నష్టాన్ని అందులో దానివల్ల జరిగే అనర్థాన్ని తగ్గించటం మళ్ళీ మళ్ళీ అటువంటి పునరావృతం కాకుండా చూడటం దుష్ట శక్తులు కుట్రదారులు ఉంటే బయట పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరగాలి కదా ఇక్కడ అనేక విషయాలు కనపడుతున్నాయి ఇప్పుడు తాహెత్తు కట్టిన మాంత్రికుడు వచ్చి చెప్తున్నాడు మాంత్రికుడు అంటే మంత్రగాడిని బతికేవాడు అతను బహిరంగం చెప్తున్నాడు కదా ఇంకో వ్యక్తి ఉన్నాడు అని చెప్తున్నాడు చెవులో శంఖమవుతున్నాడు అని చెప్తున్నాడు ఇలాంటివన్నీ ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు దశల విషయాలు బయట పెట్టట్లేదు ఇప్పుడు ఇంకెవరో ముందుకు వచ్చి ఇదేదో వేరే చేస్తున్నారు నేను వీళ్ళ తరఫున వాదిస్తాను వాదించండి కానీ ముందు దీని యొక్క సాంస్కృతిక మత నమ్మకాలపరమైన అంశాలు నేరపూరిత అంశాలు ఈ విషవల ఏమి దాన్ని ఛేదించడానికి ప్రయత్నించాల్సిన అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంది అధికారులే కాదు ఈ వైజ్ఞానిక సంస్థలు కూడా పనిచేయాలని ఆశించాలి మనం చెయ్యాలి తప్పకుండా బహుశా నేను కూడా దీని మీద ఇంకా భవిష్యత్తులో అధ్యయనం చేస్తూ ఉంటాను ఈ సమయంలో నాకు చాలా ఆశ్చర్యము దిగ్భ్రాంతి బాధ కూడా కలిగేది ఏంటంటే సోషల్ మీడియాలో సైట్స్ ఒక ఆయన మత్తయ్య సువార్తలు చెప్పారు లూకా సువార్తలో చెప్పారు దయ్యాల సేన ఉంది భూతాత్మ వల్లనే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు దయ్యాల సేనలో నాలుగు వేల నుంచి వెళ్ళి దయ్యాలు దయ్యాలని ఆయన చెప్పిన ఆ వీడియోకి ఇప్పటికొక మూడు నాలుగు లక్షల మంది చూశారు ఎలా స్ప్రెడ్ అయిపోతుంది మూఢనమ్మకాల వల్ల చచ్చి చేతబడుల ప్రభావానికి గురై వాడుపోయారంటుంటే ఈయన మళ్ళీ బయలుదేరి దయాల సేన దయాల సేన అంట వీరేశలింగం ఎప్పుడూ ఆత్మకతలో రాశాడు దయ్యాలు లేవని దురదృష్టవశాత్తు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ వీరేదనాథ వచ్చి చేతబడుల గురించి తులసి దళాల గురించి రాశాడు కానీ ఆయన కూడా తర్వాత లేని లేదు ఏదో వెరైటీ కోసం రాసినట్టు ఎందుకు రాస్తే ఏముంది కాశ్మరాలు చేతబడులు అయితే తిష్ట వేశాయి ఇంకొక ఆయన ఉన్నాడు పెద్ద ప్రవచనకర్త ఈ పిచ్చి మనకు అవసరమైన ఒక హెడ్డింగ్ దానికి పిచ్చి అంట ఏమంటే ఒకనొక స్వామివారు ఆయనలో శివుడు అవహించి విపరీతంగా ఒళ్ళు మరిచి పరవశించి తాండవం చేస్తున్నారంట అది మనకు పిచ్చిలాగా కనిపిస్తుంది కానీ నిజానికి అది పిచ్చి అవసరమేనంట అలా అంటే వీళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు పిచ్చి అవసరం అనేది ఒక స్వామివారు చెప్పడము ఒక స్వామివారు కాదు ఒక ప్రవచనకర్త చెప్పడము అతి ప్రసిద్ధుడైన ప్రవచనకర్త దానికి చప్పట్లు కొట్టడము సోషల్ మీడియాలో పెట్టి వ్యాప్తి చేయడము ఇదేమన్నా వాంఛనీయమా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపున వాళ్ళు దేవతలము నేనేసి ఉండే అని మీ స్వామివారు మీకు అనుకుంటే వీళ్ళు కూడా అనుకున్నారు దాన్ని సమర్థిస్తున్నారు అయితే ఎందుకో ప్రజల ప్రాణాలు పోతున్నా కానీ కళ్ళు తెరవకపోగా అదే మూఢత్వాన్ని ఎగదోయడానికి రకరకాల భాషల్లో సంస్కృతంలో కొందరు సూక్తుల్లో కొందరు లేదా ఇతర మతాలు ప్రవక్తల పేరుతో కొందరు ఎందుకు మీరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు మీరు అలా వీళ్ళు అలా వ్యవహరిస్తుంటే నియంత్రించాల్సిన అధికారులు దర్యాప్తు చేయాల్సిన వాళ్ళు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అర్థం కాదు కాబట్టి ఏ పిచ్చి ఆ పిచ్చి అవసరం లేదు సమాజానికి పిచ్చి వాళ్ళ పిచ్చిని తగ్గించి మామూలు మనుషులుగా వాళ్ళను చేయవచ్చు అంతేగాని ఆ పిచ్చికి ఏదో రకరకాల పేర్లు పెట్టడం లేని దయ్యాల వల్ల ఇదంతా అయిందనుకోవడం అయిందని చెప్పడం ఇప్పుడు ఇంత జరిగినా కానీ చేతబడులు తంత్రాలు దయ్యాలు వదిలించడం ఇట్లాంటి దుకాణాలు చాలా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్ స్టాండ్ల పక్కనే ఉంటాయి వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకుంటున్నారా వాటిని ఏమైనా ఆపుతున్నారా వీళ్ళని ఆపగలరు కానీ మహామహాస్వాముల వారే బాబాలు ఆశారాం బాపులు నిత్యానంద స్వాములు ఇలాంటి వాళ్ళ జోలికి పోగలుగుతున్నారా లేదే మీ బోధలే మీవి ఏదో బ్రహ్మ పదార్థం ఇంకోటి ఏదో ఉంటే ఉండేయండి ఎవరిది వాళ్ళు వెతుక్కుంటారు వీటిని మీ గురించి ఒక్క మాట అనరు ఇది తప్పని చెప్పరు ఇలా ఉండదని అనరు కాబట్టి పెరిగిపోతున్న ఈ మత ఛాందసం అది ఒక మతం కాదు మూడు నాలుగు మతాలు పెంచుతున్న ఈ ఛాందసం ఇంకోవైపున ఏ మతంలోనూ చెప్పని మూఢత్వానికి మేడ కట్టేటటువంటి క్రూర నేర స్వభావం వీటిని అరికట్టడం మదనపల్లి ఘటనలో అతి తీవ్రమైన హెచ్చరిక అది అందరూ కోరుతున్నా కానీ అధికారులు పోలీస్ అధికారులు కూడా దీని ఏదో మామూలు నేరాలే చూసి దీన్ని అరికట్టడం తప్ప దీని నుంచి తీయాల్సిన గుణపాఠాలు తీసి సమాజానికి చెప్పాలి మనం ఓ కరోనా వైరస్ రాకుండా ఎలా ఆపాలని చెప్తున్నామో అలాగే ప్రాణాలు తీసుకునే తీసే ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత మనలో లేదా మూఢనమ్మకాలకు భుజుభావాలకు భవిష్యత్తు నాస్థిర నేటితో స్వస్థిర అని దయ్యాలు భూతాలు చేతబళ్ళు క్షుద్ర విద్యలు క్షుద్ర విద్య విద్య అని విద్య అయితే క్షుద్ర విద్య అయితే విద్య గురించి మీరు చెప్పారా చెప్తారా వాళ్ళు విద్య అని అనుకున్నారు పోయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఐఎం శివ అని శివ ఈజ్ కమింగ్ అనేవి అని అనుకున్నారు వాళ్ళు కాబట్టి నా ఉద్దేశంలో పెద్ద పెద్ద మంత్రులు చాలా పలుకుపడిన వాళ్ళు కలిగిన వాళ్ళు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఆ జిల్లా నుంచే ఉన్నారు కావాలంటే ఏడుకొండలకే కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అంటారు ఆయన కొలవండి ఆయన తల నిలలించుకోండి ఇది ఎక్కడ ప్రాణాలు తీసుకునే వైపరీత్యం జరుగుతుంటే ముందు మతాన్ని భక్తిని విశ్వసించేవాళ్ళు ఏ మతాలైనా ఇట్లాంటి వాటిని ఖండించాలి అధికారులు కూడా ఇదేదో మొక్కుబడిగా డివి డిపార్ట్మెంట్ అఫైర్గా చూడటం కాదు ఇది ఒక మెంటల్ అఫైర్గా సోషల్ అఫైర్గా కల్చరల్ అఫైర్గా రిలీజియస్ అఫైర్గా చూసి సమాజాన్ని కాపాడుకోవాలి వీటిని గురించి మాట్లాడేవాళ్ళు వీటి మీద పోట్లాడేవాళ్ళు కూడా వివిధ కోణాలు స్పృశించడానికి ప్రయత్నించాలి తప్ప మామూలుగా అలవాటైన పద్ధతిలో ఖండిస్తే అది ఏ మేరకు ప్రజలకు చేరుతుంది అన్న వాస్తవాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కృషి ముందు ముందు మరింత పెంచుదాం అధికారులను కూడా కదులుతారని మనం ఆశించుదాం వాళ్ళ మీద కూడా ఒత్తిడి చేద్దాం